విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఓబిన సతీష్ రెవెన్యూ కార్యాలయంలో రిటర్కింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్ర రాజకీయాలలో యువతకు ప్రాధాన్యత కరువైనది. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా 10,000 ఓట్లు శాతం ఉండడం వలన వెలమ కమ్యూనిటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన నేను పోటీ చేసి గెలుపు చూపిస్తానన్న ఇండిపెండెంట్ అభ్యర్థి. అయితే ఎంత తిరిగినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ యువతకి ఎవరు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఏ పార్టీలో కూడా సరైన గుర్తింపు లేదు. సో ఇవన్నీ ఆలోచించుకొని ఈరోజు 25వ తారీఖున నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇదంతా కేవలం ఏ పార్టీలో కూడా యువతకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, యువతను కేవలం ఒక ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు తప్ప యువతకి ఏ రకమైన భరోసా కల్పించట్లేదు, అలాగే యువతని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను ఆ విషయం మీదనే కేవలం ఈరోజు ఈ విధమైన నిర్ణయం తీసుకుని నామినేషన్ వేయడం జరిగింది. అదే కాకుండా ఇతర పార్టీల వారు కూడా మిగతా పార్టీలు కూడా ఎంతసేపు ఎమ్మెల్యే టికెట్లు కేవలం ఒక్క కమ్యూనిటీ వారికి మాత్రమే ఎస్కోట్ నియోజకవర్గం వచ్చేసరికి ఇస్తున్నారు. ఇంకా మిగతా ఎస్సీలు బీసీలు అలాగే మా ఆప్తమిత్రులు నియోజకవర్గం మొత్తం మీద దాదాపు ఒక 25 నుంచి 20 గ్రామాల్లో మా సొంత కుటుంబాలు అలాగే మిత్రులు కానివ్వండి అందరూ ఉన్నారు. అలాగే మా కుర్రవాళ్ళు మా యూత్ కూడా నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మద్దతు తీసుకొని అలాగే మా సామాజిక వర్గం మద్దతు అలాగే మిగతా సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అందరి మద్దతు తీసుకొని రేపు నేను ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళబోతున్నాను. అందరూ దయచేసి నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా సపోర్ట్